కన్నా రాయలసీమ ప్రాంత పాలకుల నిర్లక్ష్యం వల్ల, అదేవిధంగా ప్రకృతి విపత్తుల వల్ల రాయలసీమ రైతులు కూడా కరువు కాటకాలతో దశాబ్దాల నుంచి కూడా అల్లాడుతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే తమ ప్రభుత్వం రావాలని కూడా పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి అలివిగాని హామీలను ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్ల రాయలసీమ రైతులంగం కూడా ఏదైతే అప్పుల బాధతో అదేవిధంగా సాగుకు దూరమైనటువంటి పరిస్థితులు నెలకొని చాలా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తాము, ఒక్క రూపాయినే అది కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది, ఎలాంటి మీరు దిగులు పడవలసిన అవసరం లేదని కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం కూడా పెద్ద గొప్పలు చెప్పింది. అయితే సకాలంలో బీమా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల కూడా రైతులు ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ కోసం కళ్ళు కాయలు ఎదురు చూసినటువంటి పరిస్థితి, ఎప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందని కూడా ఎదురు చూసినటువంటి, మూడేళ్ల నుంచి కూడా వరుసగా రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలు వల్ల లక్షల హెక్టార్లలో కూడా క్రాప్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే వ్యవసాయ అధికారులు అయితే వచ్చి రాసుకొని పోయారు, కానీ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు పడతాయని కూడా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగినా కానీ నేటికి కూడా ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ రైతులకు అందలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. అయితే ఎట్లా పెట్టుబడి ఎలా చేయాలని, సాగుకు ఖర్చు ఎలా పెట్టాలని కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర, బ్యాంకుల దగ్గర కూడా అప్పులు తీసుకొని అప్పులే పెట్టుబడులుగా పెట్టుబడినటువంటి పరిస్థితి. మరేపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఏదైతే చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా లీస్ట్గా ధాన్యం కొనుగోలు జరిగాయి. అయితే దీనిపైన కూడా వ్యవసాయ శాఖ నిపుణులు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర రైతు సంఘాలు కూడా దీనిపై ఆరాధిస్తే క్రాప్ ఇన్సూరెన్స్ సకాలంలో రైతులకు అందకపోవడం వల్ల, బీమా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల చాలామంది రైతులు కూడా సాగుకు దూరమై పంటలు పండించడము దూరమైనటువంటి పరిస్థితుల్లో దిగుబడి అందుకు గణనీయంగా తగ్గింది. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి దాపరించడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు అందించినటువంటి సహాయం నుంచి కూడా ఎలాంటి సకాలంలో అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనారు. చాలామంది రైతులు కూడా అప్పులు చేసుకొని కొంత పెట్టుబడి చేసినారు. మరోవైపు చాలామంది ఇతర ప్రాంతాలకు కూడా చేసినటువంటి అప్పులను తీర్చుకోవడానికి కూడా బతుకుదేరువు కోసం వలసపోయినటువంటి పరిస్థితి. రాయలసీమ జిల్లాలో చూస్తే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వలసలు బెంగళూరు, గుంటూరు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా సుదూర ప్రాంతాలకు ముల్లెమూట సర్దుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ వందల ఏదైతే సంవత్సరాల నుంచి కూడా రైతులు భూస్వాములుగా ఉంటున్న వాళ్ళు కూడా పంటలు పండక అప్పుల పాలై కేవలం కూలీలుగా మారి అక్కడ ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ కార్మికులకు కూడా వెళ్ళినటువంటి దుర్భర పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, అదేవిధంగా ధరల స్థిరీకరించిందని పెట్టుబడి సాయం రకరకాలుగా ఏదైతే ప్రభుత్వం పెద్ద బిల్లప్ ఇచ్చి అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటాం తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పినప్పటికీ కూడా రైతులకు అందించేటువంటి డబ్బుల విషయంలో కూడా తీవ్ర జాప్యం చేయడం వల్ల రైతులు కూడా నిండా మునిగినటువంటి పరిస్థితి. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పైనే రైతులు కూడా కోటి ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి గత జగన్ ప్రభుత్వంలో కూడా రకరకాలుగా అలివిగాని హామీలు ఇచ్చి వాటిలో అమలు చేయడం వల్ల రైతులు చాలామంది అన్నదాతలు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి 7 లక్షల బీమా సొమ్ము ఇస్తామని చెప్పారు. అయితే ఆ బీమా సొమ్ము వచ్చిన తర్వాత అది అప్పుదారులకు వెలగకుండా బాధిత కుటుంబానికి అందించేలా చేస్తామని కూడా అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా అది ఏవి ఎక్కడ కూడా అమలు కాకపోవడంతో ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ బీమా కోసం సొమ్ము కోసం నేటికి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఆ బీమా సొమ్ము అయితే అందలేకపోవడంతో ఎప్పుడు ఆ అమౌంట్ వస్తుందా అని కూడా 5 ఏళ్ల పాటు నిరీక్షించినటువంటి పరిస్థితి. నేటికి కూడా అందకపోవడంతో వాళ్ళు చివరికి ఆశలు వదుకున్నటువంటి పరిస్థితులు దాపరించాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల ఏదైతే నిర్మాణ విషయంలో అయితే ఏదైతే ఉన్నటువంటి అధ్వానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఏదైతే మరమ్మతులు చేసి సాగు తాగునీరు అందాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం, మరోవైపు వరుసగా కరువు కాట వల్ల రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి.